జిల్లా నవీపేట మండలం మల్కాపూర్ గ్రామం వద్ద రెండు వాహనాలలో మద్యం తరలిస్తుండగా ఎస్ఐ వెంకటేశ్వర్లు రెండు వాహనాలను పట్టుకుని అందులో ఉన్న 95,000 విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నవీపేట నుంచి వర్ణి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని ఎస్ఐ తెలిపారు. మద్యానికి సంబంధించిన ఎలాంటి ధృవపత్రాలు చూపించకపోవడంతో ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈరోజు ఉదయం నవీపేట పోలీసు సిబ్బంది అందరం కలిసి తనిఖీలు చేస్తూ ఉండగా నిజామాబాద్ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న మహేంద్ర సుప్రో వెహికల్ మల్కాపూర్ గ్రామ శివార్లోకి రాగానే మేము తనిఖీ చేయగా అందులో మద్యం బాటిల్లు కనపడినాయి. వాళ్ళని విచారణ చేయగా దానికి ఎటువంటి అనుమతి పత్రాలు చూపించకపోగా నిజామాబాద్ నుంచి వర్ణికి వయా నవీపేట జానకంపేట మీదుగా వెళ్తున్నామని చెప్పడం జరిగింది. అట్టి వెహికల్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సరుకు విలువ అందాజా 95,000 వరకు ఉంటుంది. ఈ పట్టుబడిన వ్యక్తులపై మరియు సీజ్ చేయబడిన వెహికల్ కేసు నమోదు చేసుకొని ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో లయన్స్ క్లబ్ సభ్యులందరూ దాతృత్వం స్వభావంతో పేద ప్రజలను ఆదుకోవటం అభినందనీయమని